హలో ఎవ్రీవన్, వాట్సప్ గాయస్. నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఆల్సో ఐఎమ్ యువర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. వ్యూయర్స్, మన లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ పంజస్ గురించి చూసారు కదా, జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్ గురించి తెలుసుకున్నారు. అండ్ జాబ్ పంచ్ ఎట్లా కొట్టాలి, హుక్ క్రాస్ పంచ్ ఎట్లా కొట్టాలో కూడా చూశారు. అండ్ ఈ వీడియోలో థర్డ్ అండ్ ఫోర్త్ పంచెస్, హుక్ అండ్ అప్పర్ కట్ పంచెస్ ఎట్లా కొట్టాలో చూద్దాం. అండ్ ఈ వీడియోస్ రోజు చూసే సరిపోదండి, పంచెస్ చూస్తే సరిపోదు, రోజు చూసి ప్రాక్టీస్ చేస్తేనే పంచెస్ వస్తాయి. పర్ఫెక్ట్గా నా వీడియో చూసి ఒక్కొక్కటి వీడియో చిన్నగా పాస్ అంటే ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఎక్కడన్నా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. పంచెస్ మిస్టేక్స్ వస్తాయి, పంచెస్ మిస్టేక్స్ వస్తే బోన్స్ దగ్గర తేడా వస్తుంది, షోల్డర్స్ దగ్గర. సో వీడియోస్ రెగ్యులర్గా చూడండి, ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం హుక్ అండ్ అప్పర్కట్ పంచెస్ గురించి చూద్దాం. హుక్ పంచ్, ఇది హుక్ పంచ్ అని ఎందుకు అంటారంటే ఇది హుక్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని హుక్ పంచ్ అంటారు. అంటే ఇట్లా అనమాట, ఇట్లా కొడతారు హుక్ పంచ్ అనేది. చూడండి, మన హుక్ అంటే సముద్రంలోకి హుక్ వేస్తాం కదా షిప్ ఆగడానికి, సో అది ఎట్లాగైతే ఇట్లా ఎల్ షేప్లో ఉంటుందో ఇది కూడా అంతే. చూడండి, ఇట్లా ఎల్ షేప్లోనే ఉండాలి, కరెక్ట్ చూడండి పొజిషన్ ఎల్, ఇట్లా ఎల్ షేప్లోనే కొట్టాలి, ఎల్ షేప్లోనే ఉండాలి. ఇట్లా పడితేనే పంచ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా, ఇది హుక్ అండ్ ఇది అప్పర్ కట్. అప్పర్ కట్ అంటే అప్పర్ పార్ట్ కొట్టేది, ఇక్కడ కానీ కొడతారు దీన్ని. అందుకే ఇది అప్పర్ కట్ అని, అంటే కింద నుంచి కొట్టాలి ఈ పంచ్. సో ఇది అప్పర్ కట్. ఓకేనా, చలో ఇప్పుడు మన హుక్ గురించి వద్దాం. అసలు హుక్ పంచ్ ఎక్కడ కొడతారు, మెయిన్గా బాక్సర్స్ అందరూ హుక్ పంచ్ని కాన్సన్ట్రేట్ చేసేది ఫేస్కి. ఆల్మోస్ట్ మిగతా పంచ్ అన్ని ఫేస్కి కాన్సన్ట్రేట్ చేస్తారు, బట్ హుక్ కూడా మెయిన్గా ఈ పార్ట్లో కొడతారు. పర్ఫెక్ట్ జరగవచ్చు, ఇట్లా దూరం నుంచి ఉన్నప్పుడైతే ఇట్లా, మరి దగ్గరికి వచ్చినప్పుడైతే ఇట్లా కొడతారు. మరి దూరం నుంచి అయితే కొట్టడం కష్టం, బట్ దీన్ని కనుక మనం పర్ఫెక్ట్గా డెలివర్ చేయకపోతే షోల్డర్ బోన్ చాలా ఇంజురీ అవుతుంది. సో ఈ పంచ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ పంచ్ మిస్ అయితే కనుక మన టైం వేస్ట్ అయినట్టే, పవర్ కూడా పోయినట్టే. బట్ ఇదే పంచ్ కనుక కరెక్ట్గా కనెక్ట్ అయిందంటే కనుక ఒపోనెంట్కి బొమ్మ ఫ్లాట్. సో ఈ పంచ్ కొట్టేటప్పుడు మీరు జాగ్రత్త, కొట్టిన తర్వాత కూడా మీరు జాగ్రత్త. ఎందుకంటే బయట స్ట్రీట్ ఫైట్స్లో కొట్టారనుకోండి మళ్ళీ మీ మీదకే వస్తుంది, ఎందుకు లేని సమస్య. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు హుక్ పంచ్ ఎట్లా కొట్టాలో చూద్దాం. సార్ ఫుట్ చూపించు. హుక్ పంచ్ కొట్టేటప్పుడు ఫస్ట్ ఫుట్ చూడండి. ఇది మనం బాక్సింగ్ పొజిషన్లో ఉన్నాం కదా, ఏ పంచ్ కొట్టినా మనం ఫార్వర్డ్ పంచ్ కొడుతుంటే ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్ ఫుట్ తీసుకొట్టాలి. సో ఇప్పుడు ఫార్వర్డ్ మనం ఫస్ట్ లెగ్స్ చూడండి, ఫుట్ ముందుకు వేసాం కదా పంచ్ కొడతాం. సో యాక్చువల్గా పంచ్ లెగ్ రెండు ఒకేసారి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని చూడండి, పంచ్ లెగ్ ఒకేసారి పడాలి, ఇది మాత్రం ఒకేసారి ఉండాలి. చూడండి, లెగ్ పంచ్ ఒకేసారి వస్తుంది కదా. ఇప్పుడు లెగ్ చూడండి, ఒకసారి మళ్ళీ చూడండి, లెగ్ చూపించు. అట్లా టోటల్ బాడీ తిరగాలి, లెగ్ పైకి హీల్తో పాటు తిరగాలి, ఫుట్ ముందుకు వేయాలి. దగ్గర ఉన్నప్పుడైతే ఇట్లా కొట్టేయచ్చు, కొద్దిగా మనకి డిస్టెన్స్లో ఉంటే కనుక లెగ్ ముందుకేసి కొట్టాలి. లెగ్ ముందుకేసేటప్పుడు లెగ్ ముందుకేయాలి, హీల్ పైకి లేపి తిప్పాలి, హిప్ తిప్పాలి, అప్పుడు పంచ్తో కొట్టాలి. అంటే ఈ మొత్తం ఒకేసారి జరగాలి. ఏది లేట్ అయినా పంచ్ డెలివరీ లేట్ అయిపోద్ది, ఆర్ఎల్స్ పంచ్లో పవర్ ఉండదు. సో ఈ మొత్తం ఒకేసారి కొట్టాలి. కరెక్ట్గా చూడండి, పంచ్ లెగ్ ఒకేసారి వెళ్ళాలి, పంచ్ తిరిగేటప్పుడే లెగ్ తిరగాలి, హిప్ తిరగాలి. చూడండి ఇట్లా, నేను మీకు చెప్పా కదా ఈ టూ నకల్స్ ల్యాండ్ అవ్వాలని మెయిన్గా. సో ఇట్లా చూడండి, ఇట్లా ల్యాండ్ అవ్వాలి. ఇట్లా ఇది కూడా చూడండి, 1 2 1 2 1 2. అండ్ మనం ఏ పంచ్ కొట్టినా మన షోల్డర్ మన ఫేస్ని గార్డ్ చేస్తుండాలి. ఓపెన్ గార్డ్ ఇచ్చేసి కనుక కొడితే కనుక పంచ్ కరెక్ట్గా రాదు, అపోనెంట్కి తగలదు, అండ్ అపోనెంట్ దాన్ని ఈజీగా మిస్ చేసుకొని మనల్ని అటాక్ చేస్తాడు. సో గార్డింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ బాక్సింగ్లో. చూడండి నా ఫేస్ గార్డ్ అయింది, ఇక్కడ చూడండి పంచ్ కరెక్ట్గా వచ్చింది, ఎల్ షేప్లో ఉంది. ఇక్కడ కూడా గార్డింగ్ మోర్ ఇంపార్టెంట్. సో చలో ఇది
హుక్ పంచ్. ఓకేనా? ఇప్పుడు మనం అప్పర్ కట్ చూద్దాం. అప్పర్ కట్ వచ్చేసరికి ఎట్లా చెప్పాను, ఇక్కడ అబ్డోమన్ అండ్ ఫేస్ ఇక్కడ. ఇది కూడా చాలా డేంజరస్ పంచ్. కరెక్ట్ కనెక్ట్ అయితే ఓపెనింగ్ చాలా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ మనం గార్డ్ పెట్టి హ్యాండ్ కొద్దిగా ఓపెన్ చేసి ఇది అప్పర్ కట్. అప్పర్ కట్ కొట్టేటప్పుడు కూడా లెగ్ చూడండి కరెక్ట్గా ఎట్లా ఉండాలంటే, లెగ్ కూడా లెగవాలి పైకి. ఇక్కడ బాక్సింగ్ అనగానే అందరూ పనిచేసే అప్పర్ బాడీ అనుకుంటారు, బట్ అప్పర్ బాడీ లెగ్స్ పర్ఫెక్ట్గా ఒకే వేలో కోఆర్డినేషన్తో కనుక వస్తే అప్పుడు కరెక్ట్గా పంచెస్ డెలివర్ అవుతాయి. ఏది కోఆర్డినేషన్ మిస్ అయినా కానీ పంచ్లో పవర్ రాదు, పంచ్ కరెక్ట్గా డెలివరీ అవ్వదు. సో కరెక్ట్గా చూడండి, ఇది అప్పర్ కట్ చూడండి, కరెక్ట్గా చూడండి, 1 2. కొంతమంది ఇట్లా అంటారు, ఇట్లా అంటాం వల్ల ఏముండదు. అండ్ ఇంకొంతమంది ఇట్లా అంటారు, ఏది కింద నుంచి పైకి వెళ్తే వస్తున్నట్టు. కరెక్ట్గా చూడండి, నకిల్ క్లోజ్ చేసి బిగించద్దు. 1 1 2 1 2. మనం ఏ పంచ్ కొట్టినా షోల్డర్తో కొట్టాలి. షోల్డర్తో కనుక పంచ్ కొట్టామంటే కనుక పంచ్ ఇక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. మన షోల్డర్తో పంచ్ రావట్లేదు అంటే కనుక పంచ్ కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది ఫ్రీగా. షోల్డర్తో కొట్టండి, హుక్ కూడా అంతే. మన బాడీ పూర్తిగా తిరిగితే పంచ్ ఇక్కడ ఆగిపోతుంది. మన బాడీ ఇక్కడ తిరిగితేనే షోల్డర్తో వచ్చినట్లు లెక్క. మన బాడీ తిరగకుండా ఇట్లా ఉందనుకోండి, పంచ్ ఇట్లా ఈజీగా వెళ్ళిపోతే అప్పుడు పంచ్ షోల్డర్తో రాదు. పంచ్ అనేది షోల్డర్తో వస్తేనే పర్ఫెక్ట్గా పవర్ వస్తుంది. లేదా కొంతమంది మనం మిగతా కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇట్లా కొట్టినట్టు ఇక్కడ నుంచి రాకూడదు పంచ్ పవర్ అనేది, ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి రావాలి. అందుకే షోల్డర్ వర్కౌట్స్ కూడా ఎక్కువ చేయాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను. పంచ్ అనేది బాగా గుర్తుపెట్టుకుని పంచ్ అనేది షోల్డర్తో మాత్రం రావాలి. చూడండి, 1 షోల్డర్తో వచ్చింది, బాడీ తిరిగింది, పంచ్ ఇక్కడ తాగిపోయింది. అప్పర్ కట్ కూడా షోల్డర్తో వచ్చింది, బాడీ తిరిగింది, పంచ్ ఇక్కడ తాగిపోయింది. ఆల్ స్పేస్ కొట్టాలంటే ఇది షోల్డర్తో వస్తే కరెక్ట్గా అవుతుంది, లేకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది, పవర్ ఉండదు. మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది వ్యూవర్స్ హుక్ అండ్ అప్పర్ కట్ పంచెస్. అండ్ ఇప్పుడు మనం ఈ పంచ్లో పవర్ ఎట్లా రావాలో చూద్దాం. ఈ పంచ్లో పవర్ రావడానికి కొన్ని మేజర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొద్ది వర్కౌట్స్ ఉన్నాయి. ఆ వర్కౌట్స్ చేస్తేనే మనకి షోల్డర్లో పవర్ అనేది వస్తుంది. సి, బాక్సర్కి కావాల్సింది బాడీ కాదు. అందరూ బాక్సర్కి బాడీ కావాలి అనుకుంటారు, కానీ బాక్సర్కి బాడీతో అవసరం లేదు. బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి, స్టామినా ఉండాలి, అండ్ మేజర్గా మెయిన్గా ఏంటంటే గట్స్ ఉండాలి. ఇవి బాక్సర్కి కావాల్సింది. అండ్ నేను బాక్సింగ్ నేర్చుకోవాలి తప్పన ఉండాలి. వాడు ఎట్లా ఉండడం, వాడికి ఉంటున్న రోగాలన్నా ఉండండి, బాక్సింగ్ నేర్చుకోవాలని ఒక ఇంటెన్షన్ ఉంటే కనుక అవన్నీ వాడు ఓవర్కమ్ చేసి వెళ్ళగలడు. అవన్నీ ఓవర్కమ్ చేసి వాడు బాక్సింగ్ మంచిగా నేర్చుకోగలడు. గుర్తుపెట్టుకోండి, బాక్సింగ్ కావాల్సింది స్ట్రెంగ్త్, స్టామినా. వీటి కోసం మనం ఫుడ్ బాగా తినాలి, డీప్ స్లీప్ ఉండాలి, 8 అవర్స్ మినిమం స్లీప్, హెల్దీగా ఉండటానికి ఎక్కువ డైలీ 3-4 to 5 లీటర్స్ వాటర్ తీసుకోండి, ఎక్కువ రన్నింగ్ చేయండి, స్కిప్పింగ్ చేయండి, పుషప్స్ ఎక్కువ చేయండి. బాక్సర్ కావాల్సింది షోల్డర్ పవర్, భుజబలం. ఈ మజిల్తో పెద్ద అవసరం ఉండదు. ఇది కొట్టేటప్పుడు షోల్డర్ నుంచి వెళ్తుంది. ఈ మజిల్ దేనికంటే ఇది లాగేటప్పుడు మనకి బైసప్ బాగా యూజ్ అవుతుంది. కొట్టేటప్పుడు మనకి షోల్డర్తోనే పవర్ అంతా. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని షోల్డర్ వర్కౌట్స్ చూపిస్తాను, అంటే పంచ్లో పవర్ ఎట్లా పెరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయే వర్కౌట్ వచ్చేసరికి పుషప్స్ అంటారు వీటిని. ఈ పుషప్స్ వచ్చేసరికి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన టైప్ ఏంటంటే షోల్డర్ పుషప్స్. సో ఈ పుషప్స్ వల్ల మేజర్ వర్కౌట్ వచ్చేసరికి షోల్డర్కి పుషప్స్ అన్నమాట. పుషప్స్ ఎంత ఎక్కువ తీస్తే అంత పవర్ వస్తుంది షోల్డర్లో. షోల్డర్నే కాదు, ఆల్మోస్ట్ అప్పర్ కట్ అప్పర్ బాడీ అంతా వర్కౌట్ అవుతుంది పుషప్స్కి. అండ్ ఇప్పుడు ఈ పుషప్స్లో టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఇట్లా మనం వైడ్గా పెట్టి పుషప్స్ కనుక తీసామంటే మనకి చెస్ట్ మేము పడుతుంది అండ్ సైడ్ లాట్స్ మేము పడుతుంది. అండ్ మన షోల్డర్ లెవెల్ కొద్దిగా లోపలికి పెట్టుకొని తీసామంటే కనుక ఇది షోల్డర్ పడుతుంది, ఇన్నర్ చెస్ట్ పడుతుంది. అండ్ మనం ఈ డైమండ్లో ఈ యాంగిల్లో పెట్టి తీస్తే కనుక ఇది 1 టైప్ ఆఫ్ ట్రైసెప్. అండ్ ఈ డైమండ్ పుషప్స్ ఉంటాయి, ఇది కూడా 1 టైప్ ఆఫ్ ట్రైసెప్ అన్నమాట. ఒకవేళ మనకి ఇది హార్డ్గా ఉంటే ఇట్లా కొద్దిగా మన వైడ్ నుంచి ట్రైసెప్కి చేసుకోవచ్చు. అండ్ ఇట్లా వచ్చేసరికి మనకి బైసెప్స్ కోసం ఈ పుషప్స్ వచ్చేసరికి. సో మనకి ఇప్పుడు మనకు కావాల్సింది షోల్డర్ వర్క్ పుషప్స్ కాబట్టి ఈ యాంగిల్లో పెట్టిద్దాం. అండ్ ఒకవేళ మీకు పుషప్స్ రాకపోతే కనుక
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ ఇట్లా ఈ పొజిషన్లోకి రండి, లెగ్స్ లిఫ్ట్ చేసి ఇటు వచ్చి చూపించుకుందా. అండ్ నెక్స్ట్ లెగ్ని ఒక లెగ్ని ఇంకో లెగ్ మీద వేసి, లేకపోతే ఇట్లా ఫస్ట్ నీస్ మీద కూర్చోండి, ఆ తర్వాత ఒక లెగ్ని ఇంకో లెగ్ మీద వేయండి. అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఈ పుషప్స్ చేసేటట్టు బెండ్ అవ్వండి. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే మన హిప్ అంటే నడుము షోల్డర్స్ కరెక్ట్గా బెండ్ అవ్వాలి. ఒకేసారి హిప్ బెండ్ అయ్యి షోల్డర్స్ పైకి లేకడం, లేదా షోల్డర్స్ బెండ్ అయ్యి హిప్ కింద పైకి ఉండటం ఇట్లా జరగకూడదు. కరెక్ట్గా చూడండి. అండ్ ఈ హ్యాండ్స్ కూడా కొంతమంది ఇట్లా పెడతారు సైడ్కి, ఇట్లా పెట్టడం వల్ల ఇక్కడ ఈ షోల్డర్స్ రెండు, ఈ రెక్కలు అంటారు కదా, ఈ రెక్కలు రెండు ఇట్లా టచ్ అయ్యి మనకి కిందకి వెళ్ళడం, ఇక్కడ ఆగిపోతాం. సో మన హ్యాండ్స్ అనేవి కొద్దిగా లోపలికే పెట్టుకోవడానికి ట్రై చేయండి, లోపలికి వెళ్ళాలి ఇట్లా చేసేటప్పుడు. ఇట్లా వెళ్తే మనకి పర్ఫెక్ట్గా కిందకి వెళ్ళిపోతాం, కొద్ది కష్టంగా ఉన్నా కానీ బట్ తప్పదు, చేస్తానంటే అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ తీసుకోండి, పైకి వచ్చేటప్పుడు గట్టిగా బ్రీత్ వదలండి, లేకపోతే హోల్డ్ చేసి పెట్టండి. పైకి వచ్చిన బ్రీత్ తీసుకున్నా కనుక పైకి లెగవలేరు. సో నాకు పుషప్స్ బాగా వచ్చు కాబట్టి నేను ఇట్లా నార్మల్గా చేస్తాను. నేను నార్మల్గా ఇట్లా చేసేవాడు, కొద్దిగా హార్డ్గా ఉంటే ఓపెన్ చేసుకొని లెగ్స్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. నేను ఇట్లా క్లోజ్ చేసుకొని చేస్తాను చూడండి. సో ఇవి పుషప్స్ అన్నమాట, షోల్డర్ పుషప్స్. ఇట్లా మనం కొత్తగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఒక 5 చేయండి, ఒక 30 సెకండ్స్ తర్వాత ఇంకో 5 చేయండి, ఇంకో 30 సెకండ్స్ తర్వాత 5 చేయండి, 3 సెట్స్. అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. రోజుకి ఒకటైనా ఇంక్రీజ్ చేసుకోండి, లేకపోతే అదే చేయండి, బట్ దానికంటే తక్కువ మాత్రం చేయొద్దు. పుషప్స్ అంత ఎక్కువ చేస్తే అంత షోల్డర్ వర్కౌట్ వస్తుంది, ఐ మీన్ షోల్డర్లో పవర్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ హ్యాండ్స్ అంతా పవర్ వస్తుంది, చెస్ట్ డెవలప్ అవుతుంది, మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, బాడీ కూడా చూడడానికి ఫిజిక్ బాగుంటుంది. ఎక్కువ పుషప్స్ చేయండి, ఆల్మోస్ట్ అప్పర్ బాడీ మొత్తం పడిపోతుంది, వర్కౌట్ మొత్తం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో వర్కౌట్ చూపిస్తాను షోల్డర్లో స్ట్రెంగ్త్ కోసం. సో ఇది కూడా ఇంకొక మెయిన్ వర్కౌట్. ఏదైనా ఒక స్టోన్ తీసుకోండి, ఎందుకంటే మీరు మోయలేంది కాదు, మీరు కొద్దిగా మోసేదే, ఒక స్టోన్ తీసుకోండి. స్టోన్ తీసుకున్న తర్వాత ఇట్లా పట్టుకోండి, నేను ఈ స్టోన్ తీసుకున్నాను, ఇట్లా హ్యాండ్స్ ముందుకు పెట్టి పట్టుకోండి 10 సెకండ్స్ ఫస్ట్. ఆ తర్వాత టైం లిమిట్ పెంచుకుంటే వెళ్ళండి, దీనివల్ల షోల్డర్లో పవర్ పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఒక హ్యాండ్లోకి తీసుకొని ఇట్లా మీకు త్రో బాల్ ఐడియా ఉన్న ఉంటుంది, ఇట్లా త్రో చేయండి. ఇట్లా అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఎక్సర్సైజ్ షోల్డర్లో పవర్ కోసం. ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి బేసిక్ పుషప్స్, ఈ చిన్న ఇట్లాంటి వర్కౌట్స్ చేయండి, ఎక్కువ షోల్డర్లో పవర్ పెరుగుతుంది. అండ్ సో ఇది ఇవాళ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం చేతికి బ్యాండేజెస్ అంటారు, బాక్సింగ్ బ్యాండేజెస్, అవి ఎట్లా కట్టాలి, వాటి డిఫరెన్స్ ఏమేమి ఉంటాయి, ఇన్ని ఇంచెస్ సైజ్ అని మొత్తం చెప్తాను. అవి ఎట్లా కట్టుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అవి కట్టుకొని పంచెస్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అండ్ షాడో బాక్సింగ్ చూపిస్తాను. అంటే లెగ్ మూమెంట్ జంపింగ్ మూమెంట్తో కలిపి ఫుల్ యాక్టివిటీ అనమాట, బాక్సింగ్ పంచెస్ మొత్తం. మనం బాక్సింగ్ ఫోటోస్ పంచెస్ చూసాం కదా, సో మన నెక్స్ట్ వీడియో నుంచి వాటికి వర్కౌట్స్ చూద్దాం, బాక్సింగ్ పంచెస్ ఎట్లాంటి వర్కౌట్స్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నా నెక్స్ట్ అప్డేట్ రాదు. ఇంకోటి ఏంటంటే ఈ తెలుగులో ఇదే ఫస్ట్ ఛానల్ కాబట్టి, ఇదే ఓన్లీ ఛానల్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్లో, అందుకే నేను మీకు గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా. చేసుకోకపోతే మీ ఇష్టం, మీరే మిస్ అవుతారు, నాదేం లేదు. థ్యాంక్ యూ, బాయ్.